Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాను. Oh.
భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యమైన మెరుగైన బియ్యం మొబైల్ వాహనం ద్వారా పంపిణీ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు వృద్ధులు రోగులు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలంగా మార్పులను తీసుకువచ్చి ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ దిశగా మునుపెన్నడీ జరగని విధంగా నాణ్యమైన మెరుగైన స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను కార్డుదారిని ఇంటి వద్దనే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడం లక్ష్యంగా సంవత్సరానికి 830 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్నటువంటి బియ్యంలో నూకల శాతం రంగుమారిన శాతకం అధికంగా ఉండటం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండటం వలన ఎక్కువ శాతం మంది కార్డుదారులు బియ్యంను వినియోగించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగేటువంటి నాణ్యమైన మెరుగైన స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బియ్యం నాణ్యతపై ప్రజలలో గల తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను పంపిణీ చేయటంకు గాను పౌర సరఫరాల సంస్థ మొట్టమొదటిసారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులను చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయ సమయంలోనే స్వర్ణ రకం సన్న బియ్యంకు ప్రాముఖ్యత ఇచ్చి